రాజకీయాల్లో ట్విస్టులే ట్విస్టులు. ఎన్నికల నాటికి ఎన్నెన్ని మలుపులు తిరుగుతాయో అంచనాలకు అందని పరిస్థితి. తాజాగా చంద్రబాబు షర్మిల భేటీ ఇలాంటి ఉత్కంఠతనే రేకెత్తిస్తోంది. కుమారుడి పెళ్లికి చంద్రబాబు కుటుంబాన్ని ఆహ్వానించేందుకు ఉండవల్లిలోని టీడీపీ అధినేత నివాసానికి వైఎస్ షర్మిల వెళ్తున్నప్పటికీ ఈ మీటింగ్ ఎంతసేపు జరుగుతోంది? కేవలం పెళ్లి పిలుపులకే భేటీ పరిమితమవుతుందా? రాజకీయ చర్చలు ప్రస్తావనకు వస్తాయా? ఇప్పుడు ఇదే అందరిలోనూ ఆసక్తి నెలకు. టీడీపీ వైసీపీ మధ్య ఎలాంటి వైరం ఉందో చూస్తున్నా. పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. చివరకు షర్మిల కాంగ్రెస్ లో చేరికను ఇటీవల జరిగిన ఒక సభలో సీఎం జగన్ తీవ్రంగా తప్పుపట్టారు. తమ కుటుంబంలో చంద్రబాబు చిచ్చు పెడుతున్నారని ఆక్రోశించారు. దానికి చంద్రబాబు కౌంటర్ కూడా ఇచ్చారు. జగన్ వదిలిన బాణం జగన్కే గుచ్చుకుంటుందని, వారి కుటుంబంలోని సమస్యలకు తామెలా కారణమవుతామని బదులిచ్చారు చంద్రబాబు. పైగా జగన్కు కౌంటర్గా ఏపీ కాంగ్రెస్లో బలమైన అడుగులు వేయడానికి వైఎస్ షర్మిల నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్లో షర్మిల పాత్ర ఏంటన్నది హైకమాండ్ నిర్ణయించాల్సి ఉంది. దీంతో చంద్రబాబు షర్మిల భేటీలో చర్చలు కేవలం పెళ్లి పిలుపులపైకే పరిమితం కాకుండా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలోని తాజా పరిణామాలు తప్పకుండా ప్రస్తావనకు వస్తాయని అనుకుంటున్నారు. వైఎస్ కుటుంబం నుంచి చంద్రబాబును ఆహ్వానిస్తూ వెళ్తున్న పెళ్లి పత్రిక. ఇప్పటికే అన్న జగన్ ఆహ్వానించారు షర్మిల. తెలంగాణ నేతలను, ఏపీలోని ప్రముఖులను వివాహానికి ఇన్వైట్ చేశారు. అయితే ఇక్కడ విషయం గుర్తు చేసుకోవాలి, ఎన్నడూ లేనిది క్రిస్మస్ సందర్భంగా చంద్రబాబు కుటుంబానికి బహుమతులు పంపారు షర్మిల. వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తూ లోకేష్ ట్వీట్ చేశారు. ఇప్పుడు చంద్రబాబుతో ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు. దీంతో చంద్రబాబు షర్మిల భేటీలో చర్చకు వచ్చే అంశాలు పొలిటికల్గా హై టెంపరేచర్ క్రియేట్ చేస్తున్నాయి. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబశివరావు ద్వారా తెలుసుకుందాం. రైట్ సాంబశివరావు, ఏపీ పాలిటిక్స్ ఎప్పుడే ఏం జరుగుతుందో తెలియదు, అది మనం మాట్లాడుకునే ఉంటున్నాం. అయితే షర్మిల గత నుంచి మాడుకున్నారు, ఎందుకంటే చంద్రబాబుకి కూడా ఇన్విటేషన్ కార్డు ఇవ్వడానికి వెళ్తారని. కేవలం ఇన్విటేషన్ వరకు మాత్రమేనా, లేదంటే పొలిటికల్ యాంగిల్ ఏదైనా చర్చించే అవకాశం ఉందా? షర్మిల చంద్రబాబు కలయిక అనేది ఒక రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు కూడా రాజకీయంగా వాళ్ళు కానీ ఇతర ఫంక్షన్ లో కానీ ఎప్పుడు ఆ చంద్రబాబు కానీ షర్మిల కానీ కలుసుకున్న దాఖలాలు లేవు, మాట్లాడుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూనే ముందుకెళ్ళినటువంటి పరిస్థితిని మనం ప్రత్యక్షంగా చూసాం. అయితే ఈ రోజు షర్మిల తన కుమారుడైనటువంటి రాజారెడ్డి వివాహ పత్రికని ఇచ్చి స్వయాన చంద్రబాబును ఆహ్వానించడానికి చంద్రబాబు నివాసానికి వస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో మొదటగా లోకేష్ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుతూ కూడా గిఫ్ట్ పంపారు. దానికి అతను రిప్లై కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడే వైసీపీలో తీవ్ర చర్చ నడిచింది. ఈ లోకేష్ కి ఎలా పంపారు, ఈ గిఫ్ట్ కార్డ్ ఎలా పంపారు, ఇది ఏంటి అని చెప్పేసి అప్పుడు కూడా చర్చ నడిచింది. అదే తరహాలో ఇప్పుడు కూడా వైఎస్ షర్మిల చంద్రబాబును కలవటం పట్ల మాత్రం రాజకీయంగా పెద్ద చర్చ నడుస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాస్త వైసీపీలో ఈ అంశంపై తీవ్ర చర్చ నడుస్తుంది. ఎందుకంటే వైఎస్ షర్మిల స్వయాన సీఎం జగన్మోహన్ రెడ్డి సోదరి. అటువంటి షర్మిల ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చంద్రబాబు సహకారంతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చంద్రబాబే షర్మిలని ఎనకుండి నడిపిస్తా ఉన్నారు, కుటుంబాన్ని పూర్తిగా చీల్చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి సభాముఖంగా బహిరంగంగానే చెప్పినటువంటి అంశాలు తెలుసు. అయితే ఈ నేపథ్యంలోనే ఈరోజు షర్మిల చంద్రబాబును కలవడంతో ఈ వీటన్నిటికీ ఆద్యం పోసే విధంగా కనపడతా ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే మరి గతంలోనే గిఫ్ట్ కార్డు పంపించినప్పుడు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఆ తర్వాత ఇప్పుడు చంద్రబాబును షర్మిల కలవడంతో వైసీపీలో మాత్రం రాజకీయంగా చర్చ నడుస్తుంది. దీనిపై విమర్శలు గుప్పించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మరి షర్మిల వివాహ పత్రిక ఇచ్చి ఆహ్వానిస్తారా లేకపోతే కీలకంగా, ఎందుకంటే మరో 2 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. దానికి తోడుగా షర్మిల ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబుకి అత్యంత సన్నిహితులు. అదే పార్టీలో ఇప్పుడు షర్మిల చేరారు. మరి ఒక పక్క చెన్నైలో డీకే శివకుమార్ చంద్రబాబు కలిశారు. కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ షర్మిల చంద్రబాబు ఇంటికి వస్తున్నారు. ఎన్ని పరిణామాలు చూస్తే భవిష్యత్తులో రాబోయే ఎన్నికల్లో టీడీపీకి షర్మిల అంటే బహిరంగ షర్మిల
సపోర్ట్ పలుకుతారు అనే ఊహాగానాలు అయితే వినపడతా ఉన్నాయి. మరి ఈ రోజు చర్చ తర్వాత మాత్రం దీనిపై కీలకంగా మాత్రం ఒక రాజకీయ పరిణామాలు మాత్రం ఏపీలో పూర్తి స్థాయిలో మారిపోతాయంటంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఎందుకంటే షర్మిల కలిసిన తర్వాత మరి ఎటువంటి రాజకీయ అంశాలు మాట్లాడుకుంటారు, ఒకవేళ కార్డు పెళ్లి పత్రికగా ఇచ్చిన తర్వాత చంద్రబాబు ఈ వివాహానికి హాజరవుతారా, హాజరైతే ఆ తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, ఈ కలయిక తర్వాత రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడిస్తే రేపొద్దున చంద్రబాబు ఒకవేళ వివాహానికి హాజరైతే అక్కడ పరిస్థితులు ఏంటి, ఇవన్నీ కూడా తీవ్రంగా చర్చ నడుస్తాం. ఎందుకంటే ఇప్పుడు రెండు పార్టీలు కూడా ఒక పక్క జనసేన టీడీపీ కలయికలో ముందుకెళ్తున్న నేపథ్యంలో వైసీపీ కూడా ఒక పక్క ఇన్ఛార్జీలు మారుస్తూ ఈ ఎన్నికలను పూర్తిగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోటాపోటీగా ముందుకెళ్తా ఉన్నారు. ఒక పక్క వైసీపీ నుంచి కొంతమంది నాయకులు జనసేనలోకి టీడీపీలోకి వలస వస్తా ఉంటే మరికొంతమంది నాయకులు టీడీపీలోంచి జనసేనలోకి వెళ్తున్నట్టు టీడీపీలోంచి వైసీపీలోకి వెళ్తున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం. ఈ తరహాలోనే ఇప్పుడు షర్మిల చంద్రబాబుని కలవటం పట్ల మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా ఒక చర్చగానే నడుస్తుంది. రేపటి నుంచి షర్మిల కలిసి చంద్రబాబును కలిసి వెళ్లిన తర్వాత మాత్రం రాజకీయ పరిణామాల్లో మాత్రం తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆశా Right, Sam Sura, thanks for the update.